రోజున రాజధాని రైతుల సమస్యల గురించి చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. అంటే పాలసీ మ్యాటర్ల గురించి డిస్కస్ చేసే పరిస్థితి లేదు కాబట్టి చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడ జరుగుతున్న డిస్క్రిమినేషన్ గురించి చెప్పడం జరిగింది. అంటే రాజధాని రైతుల్లో దళిత రైతుల్ని వేరు చేసి పరిపాలిస్తూ ఉంది గవర్నమెంట్. ఇక్కడ 213 యాక్ట్ ప్రకారం 259 జీవో ఇచ్చిందండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాని ప్రకారం అసైన్ ల్యాండ్ భూమి కానీ లేదా మామూలు భూమితో సమానంగా చూడాలి అన్నది దాని సారాంశం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పక్క పక్కనే ఉంటున్నాయండి, గట్టు ఒకటే అడ్డు. ఒక పక్కేమో అసైన్ ల్యాండ్ ఉంటుంది, ఒక పక్కనేమో జిరాయితీ ఉంటుంది. ఈ జిరాయితీకి ఏమో 1450 చదరపు గజాలు ఇస్తున్నారు, వేరే అసైన్ ల్యాండ్కి వచ్చేటప్పటికల్లా 600 చదరపు గజాలు ఇస్తున్నారు. గవర్నమెంట్లో యాక్ట్లో సమానంగా ఇమ్మని ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇలాగా డిస్క్రిమినేట్ చేసి దళితులను హెరాస్ చేయాలని చెప్పి ప్రయత్నించడం అన్నది అది కరెక్ట్ కాదన్నది మేము రిప్రజెంట్ చేసాం. చేస్తే దాన్ని ఫైల్ రొటేట్ చేయమని చెప్పి కూడా అంటే మేము ఆయనకి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన స్పందన మటుకు బాగానే ఉంది. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే రాజధాని ఈ భూముల గురించి మనం ఇంతకుముందు బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ భూములన్నీ కూడా అసైన్ భూముల కింద సుమారు 6,000 ఎకరాల భూములు ఈ నెక్లెస్ కింద ఉన్న సీడ్ క్యాపిటల్లో మొత్తం 8 గ్రామాలకు చెందినటువంటి 6,000 ఎకరాల భూములు ఉన్నాయండి. ఈ 6,000 ఎకరాల భూముల్ని కూడా సామ భేద దాన దండోపాయాలతో ప్రభుత్వం లాక్కుంది. ఫస్ట్ మినిస్టర్స్ ప్రకటన ఏమిచ్చారంటే ఈ అసైన్ ల్యాండ్ అన్నది గవర్నమెంట్ ల్యాండే కాబట్టి దీంట్లో మేము 50 పైసా ఎవరికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి రైతులను బెదిరించారు. బట్ అసైన్డ్ యాక్ట్ ప్రకారం మేము దాంట్లో ప్రవర్తించాలని గవర్నమెంట్ కోరుతా ఉన్నాను. బెదిరించి చాలా 60% ఆఫ్ దాంట్లో 600 ఎకరాల్లోని 6,000 ఎకరాల్లోని 60% ల్యాండ్స్ని చాలామంది మినిస్టర్లు ఫస్ట్ టైంలో మినిస్టర్లు అందరూ కూడా బినామీగా తీసేసుకున్నారు. మేము అడుగుతున్నది ఏంటంటే బ్రిటిష్ కాలం నుంచి అసైన్డ్ ఎవరికైతే ఏ రైతుకైతే మరి గుర్తించారో ఆ రైతుగా ఈ నష్టపరిహారం అన్నది ఇవ్వాలి చెప్తే ఈ బెదిరించి బినామీల కింద ఉన్న వాళ్ళకి మట్టుకు ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వకూడదు, ఆ కాంపన్సేషన్ అంతా కూడా పేద రైతులకి ఆ దళిత రైతులకి ఇవ్వాలన్నది మేము అదొకటి డిమాండ్ చేసాం. అండ్ దెన్ అదర్ థింగ్ ఏంటంటే ఒక కమిటీ వేసి గవర్నమెంట్ ఇక్కడ కూలీలకి ఎంత రేట్ ఇవ్వాలి, ఈ వ్యవసాయ భూములన్నీ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ వ్యవసాయ కూలీలందరికీ ఎంత మనం ఇస్తే బాగుంటుందంటే ఆ కమిటీ రికమెండ్ చేసింది ఏంటంటే 9,600 నెలకి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి రికమెండ్ చేసింది. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక ఎకరం నేను చూశాను స్వయంగానే, ఒక ఎకరంలో ఒక దొండపాదు వేసుకుంటే అది కమర్షియల్ క్రాప్ అండి. ఎకరంలో ఒక 1/2 ఎకరంలో దొండపాదు వేసుకుంటే అతనికి వచ్చి పెట్టుబడి పోను, అతనికి వచ్చి పరిస్థితి ఏంటంటే రోజుకి 2,000 రూపాయలు ఆ రాబడి వచ్చే పరిస్థితులు ఈ ల్యాండ్స్లో ఉన్నాయి. మరి కాబట్టి మీరు గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేసిందో 9,600 10,000 చేసి 10,000 ఇమ్మంటున్నాం, మీరేమో 2,500 ఇస్తామన్నారు. కాబట్టి అది ఇమీడియట్గా ఎన్హాన్స్ చేసి అది 9,600 ఆ రైతులకి 10,000 కానీ ఆ రైతులకి ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే చాలామంది వ్యవసాయ రైతులు పేద రైతులకి భూములు ఇళ్ళు కట్టట్లేదండి. చాలామందిని ఆధార్ వేరే చోట ఉందని చూపించడం రకరకాలుగా చూపెడుతున్నారు. కాబట్టి ఈ కూలీలందరికీ కూడా ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్న అందరికీ కూడా గవర్నమెంట్ ఫ్రీ కాస్ట్తో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టాలని చెప్పి ప్రజెంటేషన్ జరిగింది. ఈ సమస్యల మీద నేను కలిశాను.